హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం. ఇక రోజు రోజుకైతే ఎన్నో డిష్లతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్స్ కంటిన్యూషన్గా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది. ఇక ఈరోజు 1077 ఎపిసోడ్లోకి ఎంట్రీ అయింది. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మౌనితతో కార్తీక్ వెళ్ళిపోవడం చూసిన దీప తన కోపాన్ని అణచుకోవడానికి వారణాసి ఆటోను కడగడము, సౌందర్య ఆపే ప్రయత్నం చేయడం మనందరికీ తెలిసిందే. అయితే దీప ఆపకుండా ఆటో కడుగుతూనే రగిలిపోతూనే ఉంటుంది. అటు వారణాసి ఇటు సౌందర్య ఆపే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సరిగ్గా అప్పుడే పిల్లలు రావడంతో నేను చాలా ఉత్సాహంగా ఆటో కడుగుతున్నాను అంటుంది ఆవేశంగా. దాంతో సౌందర్య అడ్డుపడి, నువ్వు ఉత్సాహపడింది చాలు, పద లోపలికి అని బలవంతంగా తీసుకొని వెళ్తుంది. ఇక కార్తీక్ గారు రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆగుతుంది. మౌనిత కార్తీక్ని దిగమంటుంది. కార్తీక్ షాక్ అవుతూ ఇదంతా దేనికి అని అడుగుతాడు. మౌనిత పట్టించుకోదు, కోల్గా నవ్వుతూ, రా కార్తీక్, ఏమయ్యింది కార్తీక్, నన్ను చూస్తే నిజంగా నీకు భయం వేస్తుంది అనేసి అంటుంది. నాకు గుర్తులేదు, ఆ స్పర్శ తాలూకు జ్ఞాపకం కూడా లేదు, ఆ సంఘటన తాలూకు అనుభూతి కూడా లేదు. మన మధ్య స్నేహం ఉంది, సాక్ష్యము ఉంది, నమ్మాలని లేదు, నమ్మక తప్పడము లేదు. విన్న వాళ్ళంతా నమ్ముతారు. విచిత్రంగా నేను ఒక వినేవాణ్ణి అయ్యాను. ఈ పరిస్థితి నన్ను శూన్యంలోకి నెట్టివేస్తుంది. ఇదంతా నాకు జీర్ణం కాకుండా ఉంది. ఈలోపే నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనేసి కార్తీక్ బాధగా చెప్తూ ఉంటాడు మౌనితతో. ఇక మౌనిత, నీకు గుర్తు లేకపోయినా, జ్ఞాపకం లేకపోయినా సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యానికి నువ్వే తండ్రివన్న సాక్ష్యం కావాలి. లేదు అంటే 7 ఏళ్ళు శౌర్య పెరిగినట్లు నా బిడ్డ పెరగాలి. కేర్ ఆఫ్ డాటర్ ఆఫ్గానో సన్ ఆఫ్గానో పెరగాలి. అలా పెరగాలంటే నీకు నాకు పెళ్ళి అయిందన్న సాక్ష్యం కావాలి. అందుకు నీ సంతకం కావాలి. లోపలికి వెళ్తే వెంటనే దంటను మార్చుకోమన్నారు. నీకు జీర్ణం కావడానికి టైం ఇస్తారు, నాకు న్యాయం జరగడానికి శ్రీకారం చుడతారు. రా కార్తీక్ అంటూ చెయ్యి పట్టుకొని మౌనిత లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది కార్తీక్ని. ఇక కార్తీక్ ఏం చేయాలో అర్థం కాక అచేతనంగానే మౌనితాన్ని చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మనకు సీన్ కట్ చేస్తే దీప ఆవేశంతో కూర్చొని ఉండగా సౌందర్య వచ్చి ఏం జరిగిందో ఆరా తీస్తూ ఉంటుంది. దాంతో దీప కోపంగా, అది వచ్చింది, దాన్ని తీసుకొని ఆయన బయటికి వెళ్ళాడు. అసలు ఎందుకు భయపడుతున్నట్లు, ఎందుకు లొంగిపోతున్నట్లు, అసలు నేనేం చేయాలి అత్తయ్య, చావాలా లేక మొడతని చంపాలా, అది కాకు నా ఆశల్ని చంపుకోవాలా అంటూ ఫైర్ అవుతూనే ఉంటుంది. ఇక సౌందర్య మనసులో, అమ్మో చాలా ఆవేశంగా ఉంది, ఈ టైంలో మౌనిత వచ్చి 25న పెళ్ళి అంది అన్న విషయం చెప్తే దీప ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని తెగ భయపడిపోతూ విషయం చెప్పకుండా దాచిపెడుతుంది. కార్తీక్ మౌనిత రిజిస్టర్ ముందు సీట్లో కూర్చొని ఉండగా ఆఫీసర్ ఇంకా రాడు. దాంతో కార్తీక్ గతాన్ని, దీపని, శౌర్యని, హిమని తలుచుకొని ఒక్కసారిగా బాధపడుతూ పైకి లేస్తాడు. సీరియస్గా లేచి వెళ్ళిపోదాం అనేసి అంటాడు. ఎక్కడికి అనే మౌనిత అంటుంది. ఈ నిర్ణయం ఇంత సులభంగా తీసుకునేది కాదు అనేసి కార్తీక్ చెప్తాడు. ఇంకెప్పుడు తీసుకుంటావు నిర్ణయం, రేపు లోకమంతా తెలిసి నీ ఉంపుడుగత్తగా ముద్ర వేసిన తర్వాత తీసుకుంటావా అనేసి మౌనిత అంటుంది. ఇక కార్తీక్ సీరియస్గా, స్టాప్ ఇట్ మౌనిత అని అరుస్తాడు. ఇక మౌనిత ఊరుకుంటుందా, ఏ మాత్రం తగ్గకుండా, ఏం వినలేకపోతున్నావా, నేను వినలేదు, నాకు నా బిడ్డకు ఆ కర్మ పట్టనివ్వను, ఇలా చూడు, నేను మౌనితని, నీ స్నేహితురాల్ని, నీ కష్టంలో సుఖంలో తోడున్నాను, మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నా, నా కడుపులో పెరిగి బిడ్డకు తండ్రివి నువ్వే అనేసి కరాఖండిగా చెప్పేస్తుంది. ఇక ఆ మాటలకు కార్తీక్ నోట మాట రాదు, మౌనంగా తలదించుకుంటాడు. వెంటనే మౌనిత కార్తీక్ని కూర్చో అన్నట్టుగా కూర్చోబెడుతుంది. ఇక మనం తప్పు చేసిన వారిలా కాకుండా తప్పుని సరిదిద్దుకున్న వారిలా సొసైటీ ముందు నిలబడదాం కార్తీక్, అప్పుడే మనకు మనశ్శాంతి ఉంటుంది అనేసి మౌనిత కార్తీక్తో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు కార్తీక్, మరి నా కుటుంబం ముందు ఏమని నిలబడాలి, ఏ ముఖంతో నిలబడాలి, ఏ పేరుతో నిలబడాలి అనేసి కార్తీక్ అమాయకంగా అడుగుతూ ఉంటాడో. మౌనితకి న్యాయం చేసిన వాడిలా, ధర్మం తప్పని వాడిలా నిలబడాలి అనేసి మౌనిత కార్తీక్తో అంటూ ఉంటుంది. ఇంతలో ఆఫీసర్ వచ్చి కూర్చుంటాడు. చెప్పండి అని అనగానే మౌనిత, మా పెళ్ళికి 25 తారీఖు బాగుందంట, మేమే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాం అనేసి అంటుంది. వచ్చే నెల 25న అనేసి ఆఫీసర్ అడుగుతాడు. అలా అడగగానే, లేదు ఈ నెల 25నే అనేసి అంటుంది.
ఇక మౌనిత అలా అనగానే అతను అంత త్వరగా ఎలా కుదురుతుంది, 4 వారాల ముందు మేము నోటీస్ పెట్టాలి అనేసి అంటాడు. పెళ్ళి అయితే సొసైటీ నోటీసులోకి ఎలాగో వెళ్ళిపోతాం, అంత ఆలస్యం చేస్తే ఇతగాడు వీక్ అయ్యేలా ఉన్నాడు, పైగా ఇప్పుడు నేను 3వ నెల అనేసి మౌనిత అంటుంది. ఇక కార్తిక్ తలదించుకునే ఉంటాడు, ఆ ఆఫీసర్ షాక్ అవుతాడు. ఇక దీంతో అయితే మనకి ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే పిల్లలు వచ్చి సౌందర్య దీప మాట్లాడుతున్న సమయంలోనే ఇక మౌనిత ఆంటీ మీ కాల్ ఎందుకు ఇలా ఆశీర్వాదం తీసుకుంది, ఎందుకు మొక్కింది అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. ఇక దీప దగ్గర ఎంత బయటపడద్దు అనుకుందో మొత్తానికైతే దీప ముందరనే సౌందర్య విషయం పిల్లలు బయట పెట్టేశారు మౌనిత వచ్చింది అనేసి. సో నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్ చాలా సీరియస్గా కొనసాగేలా ఉంది, ఎంతవరకు కొనసాగుతుంది, ఇక ఇక్కడ విషయం తెలిస్తే దీప ఎలా సీరియస్ అవుతుంది, అదేవిధంగా మౌనిత మాట వింటున్న కార్తిక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, కార్తిక్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చి దీపకి చెప్తాడా లేక సీరియస్గా ఏం చెప్తే ఏమవుతుందో అనేసి సైలెంట్గా ఉండిపోతాడా, అసలు ఏం జరగబోతుంది, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఏం చెప్పకుండా ఈ విధంగా ఉంటున్న సమయంలోనే మౌనిత వచ్చి అసలు విషయాన్ని చెప్తుందా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము అనేసి, ఏమో ఏం జరుగుతుందో ఏంటో. ఇలా ఎన్నో టెస్ట్లతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్స్ని కంటిన్యూషన్గా చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఇక మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.